ఆ సేవా కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా దేవా నరేష్ పేరు అని మనకు వినిపిస్తుంది. ఈ దేవా నరేష్ ఎవరు? COVID-19 అన్ని దేశాలను వణికిస్తున్న తరుణంలో మన దేశంలో కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సేవా కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా దేవా నరేష్ పేరు అని మనకు వినిపిస్తుంది. ఈ దేవా నరేష్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ఇప్పుడు మన దగ్గరే ఉన్నారు. నమస్తే దేవా నరేష్ గారు. నమస్తే. చెప్పండి సార్, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది తాడపత్రి తాలూకా ఎల్లనూరు మండలం కూచివారిపల్లి అనే విలేజ్ మాది. అక్కడ నుంచి మా ఫాదర్ వాళ్ళే, మా ఫాదర్ జనరేషన్లోనే ఇక్కడికి అనంతపురంకి రావడం జరిగింది. మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? మా నాన్నగారు అంటే ముందు ఫార్మరే, మా ఫాదర్ రైతు. రైతు తర్వాత నుంచి మాకు అనంతపురంకి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒక స్టూడియో ఉండే, ఒక కలర్ ల్యాబ్, ఒక స్టూడియో ఉండే. స్టూడియో ఫీల్డ్లో మా ఫాదర్ ఇదయ్యేవారు. నాన్న పేరు ఏమిటి? మా ఫాదర్ పేరు వచ్చేసి రామానాయుడు, మా మదర్ పేరు వచ్చేసి అనసూయమ్మ. మేము మా ఫాదర్ మదర్కి ముగ్గురు సంతానం. నాకన్నా మా సిస్టర్ పెద్ద, తర్వాత నా సెకండ్ నేను, తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు. దేవా నరేష్ పేరు అనేది ఎక్కడైనా వినిపిస్తుంది. మీ పేరు నరేష్ కదా, దేవా నరేష్ అని మీకు ఎలా పేరు వచ్చింది? దేవా నరేష్ అనేది పేరు రావడానికంటే మాది తాడపత్రి నుంచి అనంతపురంకి మా ఫాదర్ 1995లో రావడం జరిగింది. మాకు అక్కడ వచ్చేసి తాడపత్రిలో వచ్చేసి మాది రాఘవేంద్ర వీడియో కవరేజ్ అని చెప్పేసి ఒక చిన్న వీడియో కవరేజ్ మిక్సింగ్ యూనిట్ ఉండేదన్నమాట. ఆ తాడపత్రి నుంచి మేము అనంతపురంకి రావడం టైంలో ఆ నేమ్ రాఘవేంద్ర వీడియో అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ అనంతపురంలో ఒక పేరు ఉండడాని వల్ల మా ఫాదర్ దేవా మిక్సింగ్ యూనిట్, దేవా స్టూడియో అని చెప్పేసి మా ఫాదర్ ఇలాగా రన్ చేయడం జరిగింది. 1996లో రన్ చేయడం జరిగింది. అలాగే దీన్ని 1996 తర్వాత నేను 2001-2002లో బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, లేదంటే బాంబేలో కానీ, ఇట్లా మన ఇండియాలో దాదాపు అంటే 5 బ్రాంచ్లు నేను ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సైడ్, ఎడిటింగ్ సెక్షన్స్, ఎడిటింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. తర్వాత సమ్ కారణాల వల్ల మేము 2010లో కంపెనీలన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అది అందుకు అనంతపురం వీళ్ళంతా చూస్తే మాది కంపెనీ పేరు దేవా ఉంది కాబట్టి దేవా, మా ఫాదర్ని కూడా రామానాయుడు అన్న కూడా దేవానాయుడు, నన్ను కూడా అందరూ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ అందరూ దేవా 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 అని అట్లా అంటారు. కానీ నా పూర్తి పేరు అయితే ఎం నరేష్, కానీ కంపెనీ పేరు అది ఉంది కాబట్టి దేవా నరేష్ అని చెప్పి అలాగా ఇది చేయడం జరిగింది. మీరేం చదువుతున్నారు? నేను చదువు అనేది పెద్దగా చదువుకోలేదు, కానీ నేను 1997 నుంచి 1998 నుంచి నేను మా ఫాదర్ దగ్గరనే, మా ఫాదర్ బిజినెస్ చేసి మా ఫాదర్కి తోడుగా నేను కంటిన్యూ ఉండడం జరిగింది. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన అంటే కొన్ని సందర్భాలలో నాకు ఆకలి బాధ ఏమనేది స్పష్టంగా నేను 2011లో కానీ 12లో కానీ ఒక 3-4 ఇయర్స్ అనుభవించాను. కొన్ని ఏరియాలలో అంటే ఒకనొక టైంలో నేను కూడా కొన్ని టెంపుల్లో, కాశీరెడ్డినైనా టెంపుల్లో కావచ్చు, ఇంకొన్ని ఇది చోట్ల కావచ్చు, నేను భోంచేయడం ఇవన్నీ జరిగింది. అప్పుడు అనిపిస్తూ ఉండేది నాకు ఈ ఆకలి బాధ ఎలా ఉండేది అనేది. ఎప్పటి నుండి మీరు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? నేను 2011-12 నుంచి కూడా చేస్తూ ఉన్నాను. నేను సంపాదించిన దాంట్లో గొప్ప గొప్ప ఎవరన్నా నోటీసులో అన్నా మాకు హాస్పిటల్కి ఇబ్బందిగా ఉంది, మా ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్కి బాగలేదన్నా కూడా నాకు తోచింది సహాయం చేస్తూనే ఉన్నాను. తర్వాత ఎవరన్నా కానీ సర్కిల్లో అన్నా మాకు ఎడ్యుకేషన్ పరంగా మా పిల్లలకి చాలా మంచి క్లెవర్స్, మమ్మల్ని ఏదన్నా కానీ ఆదుకోండి అన్నా కూడా ఎడ్యుకేషన్ పర్పస్, హాస్పిటల్ పర్పస్, ఈ ఫుడ్ విషయంలో కానీ ఎనీ టైం నేను ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా నా దగ్గర ఉండిన దాంట్లో కూడా నేను సహాయం చేసుకుంటూనే వచ్చాను. 2011 నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు. COVID-19 వచ్చినప్పటి నుండి మీ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? COVID-19 లాక్డౌన్ నేపథ్యంలో ఫస్ట్ 22nd మీడియాలో చూసిన వెంటనే భయభ్రాంతానికి గురైపోయినాను. ఏంది మన ఇండియాకి ఇలాగ అయిపోయింది, మన ఊరికి ఇలాగ అయిపోయింది, ఎలాగ నా వంతుగా ఏదో ఒకటి చేయాలనేది ఎక్కువ ఆలోచించాను. అంటే ఏదో ఒకటి చేయాలి, నా
తోచినంత సహాయంగా. ఆ టైంలో నాకు ఒకరే గుర్తుకొచ్చారు, ఒకటి వచ్చేసి పోలీస్ యాజమాన్యం, తర్వాత వచ్చేసి పారిశుద్ధ కార్మికులు, తర్వాత డాక్టర్స్. వీళ్ళు ముగ్గురు బాగున్నారంటే వీళ్ళ నుంచి ప్రజలకు ఎంతో సేవ జరుగుతుందని ఆలోచించేసి ఫస్ట్ కార్యక్రమం మేమైతే శానిటైజర్స్, పీపీ కిట్స్, మాస్కులు ఇమ్మీడియట్లీ నేను అందజేయడం జరిగింది ఈ మూడు డిపార్ట్మెంట్ వాళ్ళకి. నేను నా తరపు నుంచి మీరు ఆశ్రమాలకు ఏమైనా చేస్తున్నారా? ఆశ్రమాలకు అయితే ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు ఒక 5 ఆశ్రమాలకి, ఆ ఆశ్రమాలకి ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఆశ్రమాలకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, ఆ వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, మత్స్యమితం లేని వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుందో, వాళ్ళకి ఒక మెడికల్ సైడ్, ఫుడ్ సైడ్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవేవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకు జిల్లా అధికారుల నుండి మీకు ఎటువంటి సపోర్ట్ కలిగింది? ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఈ మీడియా స్టేట్మెంట్ ఏదైతే వస్తానే నేను ఫస్ట్ ఇమ్మీడియట్లీ పోలీస్ యాజమాన్యాన్ని సంప్రదించడం జరిగింది. సార్, నేను ఇట్లా డైలీ అన్నదాన కార్యక్రమాలు, కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తాను, నాకు ఏ విధంగా కానీ పాసులు కానీ ఇవి కానీ నాకు అరేంజ్ చేయండి అంటే ఒకటే పోలీస్ యాజమాన్యం ఒకటే చెప్పారు, నువ్వు చేస్తే చాలా మంచి పని చేస్తున్నావు కానీ జాగ్రత్తగా, పద్ధతిగా, సిస్టమేటిక్గా చేయండి అని చెప్పేసి మేము చేయాలనుకునే దానికి మాకు ఎంతో మోటివేట్ చేసేసి ఎంతో ధైర్యంగా నాకు నిలబడిన వారికి, పోలీస్ యాజమాన్యానికి నేను చేతులు ఎత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు జిల్లాలో ఎన్ని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, మీరు కుష్ఠరోగుల గురించి ఎందుకు మీకు ఈ ఆలోచన కలిగింది, కుష్ఠరోగులు హెల్ప్ చేయాలని ఆలోచన? కుష్ఠరోగులు అంటే మనం పొద్దున్నే ఇంట్లో నుంచి బయటికి బయలుదేరంగానే మనం ఏదైనా ఒక ఊరికి జర్నీ చేయాలంటే బస్ స్టాండ్కి వెళ్ళినా కూడా వాళ్ళు కనపడిస్తారు, ఒక టెంపుల్కి వెళ్ళినా కూడా వాళ్ళు కనపడిస్తారు, ఒక రైల్వే స్టేషన్కి పోయినా కూడా వాళ్ళు కనపడిస్తారు, జస్ట్ లైక్ మనం ఏదైనా హోటల్కి తిందామన్నా కూడా హోటల్ ముందర కూడా వీళ్ళు కనపడిస్తారు. ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇవన్నీ గుళ్ళు బంద్, రైల్వే స్టేషన్లు బంద్, బస్ స్టాండ్లు బంద్, సినిమా థియేటర్లు బంద్, అన్నీ బంద్, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, వీళ్ళకి ఫుడ్ ఎట్లాగా అనే ఆలోచన అనేది ఒకరోజు నాకు చాలా వాళ్ళ గురించి గుర్తొచ్చి చాలా చలించిపోయేసి చాలా బాధపడ్డాను. ఈ టైంలో మనం కూడా వాళ్ళకి అండగా ఉండాలనే ఒక ఆలోచనతో ఏదో ఒక కార్యక్రమం వాళ్ళకైతే అండగా నిలబడి చేయాలనే ఆలోచన చాలాసార్లు అనుకునేసి వాళ్ళ ముందు వాళ్ళకి ఏమేమి, వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఏమనేది ఆలోచించేసి వాళ్ళందరికీ అండగా నిలబడడం జరిగింది. మీరు ఈ కుష్ఠరోగులకు హెల్ప్ చేశారు కదా, ఎక్కడ ఏ ఏరియాలో చేశారు? ఈ కుష్ఠరోగులది బళ్ళారు రోడ్లో లెఫ్ట్ సైడ్ కాలనీ అని చెప్పేసి ఒక కొద్దిగా అనంతపురం నుంచి నియర్ బై ఒక 5-6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, అక్కడ ఉంటారు వాళ్ళు, అక్కడ చేయడం జరిగింది. వాళ్ళకి చూసిన తర్వాత మీరు ఇంకా చేయాలని తప్పన మీలో ఏమైనా కలిగింది? వాళ్ళకి వాళ్ళ కాలనీకి నేను పోయిన తర్వాత వాళ్ళ కాలనీలో దాదాపు నేను ఒక 4-5 అవర్స్ అక్కడ వాళ్ళ దగ్గరనే నేను గడిపాను. ఒక పూట వాళ్ళతో కూడా భోజనం చేయడం కూడా జరిగింది. వాళ్ళని చూస్తే అసలుకైతే మానవ హృదయంతో భూమి మీద అంటే పుట్టినవాడు ఎవడనా కానీ ఏదో ఒకటి చేయాలనే ఆ ఫీలింగ్ వాళ్ళతో జర్నీ చేస్తే కలుగుతుంది. ఎందుకంటే ఈ లాక్డౌన్ నేపథ్యంలో వాళ్ళకి తినేకే బరువు, ఎందుకంటే అన్ని చోట్ల బంద్ అయిపోయి అంత ఒక చోట ఉన్నారు వాళ్ళు. ఈ టైంలో కూడా వాళ్ళకి శక్తికి మించి అంటే వాళ్ళు 50-60 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు 5 రూపాయలు 10 రూపాయలు చందా చేసుకునేసి ఎక్కడో కోస్తాల్లో గుంటూరు డిస్టిక్లో ఉంటే వాళ్ళకి తినేకి ఇక్కడ నుంచి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేస్తారు. అంటే వాళ్ళల్లో ఉన్నంత యూనిట్ కూడా కొందరిలో మనలో చూస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది ఈ లాక్డౌన్ నేపథ్యంలో. అంటే ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి ఇండ్లు వాళ్ళది అనుకున్నారు కానీ ఏదైనా కానీ అంటే వాళ్ళ దగ్గర నిజంగా అంటే జర్నీ చేస్తే ఎవరైనా కానీ మారుతారనే భావన నాలో కలిగింది. వాళ్ళ నుంచి నేను నిజంగా అంటే నేర్చుకునేది ఏమంటే అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా వేరే డిస్టిక్లలో కూడా ఉన్నారు, మన నియర్ బై కర్నూలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉన్నారని చెప్పేసి వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక తపంతో కూడా వేరే చోట కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదే కాదు కుష్ఠరోగులకి అంటే ఈ లాక్డౌన్ నేపథ్యంలో కాదు నా జీవితం అంటే ముగించేంత వరకు కూడా వాళ్ళకైతే ఏదో టైంలో నేను కార్యక్రమాలు వాళ్ళకి సపోర్టింగ్గా నిలబడతానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి మీకు ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తున్నారా? ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, ఓ రోజు డిస్కషన్ జరిగింది, తమ్ముడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైనా చేద్దామంటే మా తమ్ముడు కూడా ఎట్లా అంటే అమెరికాలో అక్కడ లాక్డౌన్లో స్ట్రక్ అయిపోయాడు, అన్న ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, అక్కడ లైవ్లో ప్రతిరోజు చూస్తూ ఉన్నారు, అన్న మనం కూడా మన ఊరికి మనం ఉన్న మన ఆంధ్రాకి ఏదో ఒకటి మనం కూడా చేద్దామన్నా, నువ్వు స్టార్ట్ చేయి, నేను కూడా నా వంతు సాయంగా ఏదో ఒకటి నీకు పంపిస్తాను అని చెప్పేసి మా తమ్ముడు, తర్వాత నాకన్నా పెద్ద మా సిస్టరు అంతా, మేము ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ 3-4 మెంబర్స్ అంతా, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిస్కషన్ చేసుకునేసి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు కూడా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి టోటల్. తర్వాత మా పేరెంట్స్ దీవెనల నుంచి కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి.
ఇటువంటి పరిస్థితులలో పేద ముస్లిం కుటుంబాలకు మీ ద్వారా ఏమైనా సహాయ సహకారాలు అందించారా? ఆల్రెడీగా ఇంతవరకు దాదాపు అంటే పేద ముస్లింలకి 450 కుటుంబాలకి చేయడం జరిగింది. ఈ బనగానపల్లిలో జెండావల్ల సాహెబ్ గురూజీ ఆయన ఉన్నారు. ఆయన దగ్గర నేను బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన దగ్గర కొద్ది రోజులు ఉండడం జరిగింది. అక్కడ చాలామంది వస్తూ ఉంటారు, చిన్న చిన్న వాళ్ళు, అంటే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా లేదంటే వాళ్ళకి ఇంట్లో ఏదో వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నా వచ్చి ఆయన దగ్గర వచ్చి చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఆయనకి ఏదో ఏదో గుర్తుగా ఆయనకి ఇచ్చినప్పుడు, నా పరిస్థితి బాగాలేనప్పుడు ఆయన గురూజీ బాబు ఇది తీసుకో అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. ఆయన సమ్ హెల్త్ బాగాలేక చనిపోయాడు. ఆయన జ్ఞాపకార్థంగా ముస్లిం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి, ఈ రంజాన్ మాసం అనేది ముస్లింలకి చాలా పవిత్రమైన దినాలు అవి. ఈ టైంలో ఈ లాక్డౌన్ నేపథ్యంలో అంటే వీళ్ళు పూల బండ్లు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్మేవాళ్ళు కావచ్చు, లేదంటే కనుక ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు కావచ్చు, లేదంటే చిన్న చిన్న షాపులు పెట్టుకొని పని చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ పని చేస్తే కానీ పూట గడవని ఒక ముస్లిమ్స్ పేదవాళ్ళందరికీ ఈ రంజాన్కి నాకు ఏదో చేయాలని చెప్పేసి 450 కుటుంబాలకి, వాళ్ళకి ఒక ఫ్యామిలీకి ఒక 15 డేస్కి సరిపోయే కూరగాయలు కావచ్చు, లేదంటే సరుకులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఆ రంజాన్ మాసంలో వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇలా చేస్తున్నారా? మేము లాక్డౌన్ నేపథ్యంలో నాకు కొద్దిగా సర్కిల్ అన్ని చోట్ల ఉంది, అంటే హైదరాబాద్ కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు, మళ్ళీ వేరే స్టేట్లలో బెంగళూరులో ఇవంతా ఉంది. ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా పాపం చాలామంది మిత్రులు, నరేష్ నీ సేవా కార్యక్రమాలు బాగున్నాయి, మేము కూడా మా ఏరియాలలో అంటే హైదరాబాద్లో కానీ షాద్నగర్లో కానీ చిన్న చిన్న కార్యక్రమాలు మాకు చేతినంత వరంగా అంటే చేస్తాము. నువ్వు సోషల్ మీడియాలో చాలామంది నేను పబ్లిసిటీ కోసం పోస్టులు పెడుతున్నారు అది ఇది అనుకుంటారు, కానీ నా పోస్ట్ పెట్టే ఇంటెన్షన్ ఏమంటేనక మనం చేసే కార్యక్రమాలు వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా చేస్తారనే ఉద్దేశంతో నేను చిన్న చిన్న పోస్టులు పెట్టడం జరిగింది. కానీ నాకు పబ్లిసిటీ కోసమో ఇంకో దానికోసమో చేయట్లేదు. నేను పోస్ట్ పెట్టిన దానివల్ల ఎన్నో కుటుంబాలు చాలా హ్యాపీగా ఉన్నాయన్న విషయం నాకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా ఆ పోస్టులను చూసి చాలామంది నా సర్కిల్లో అందరూ కూడా కార్యక్రమాలు చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు భవిష్యత్తులో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కానీ లేదంటే ఏదైనా ట్రస్ట్ ద్వారా కానీ ప్రజలకు ఎటువంటి సేవలు అందించాలనుకుంటున్నాను? ఈ లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మా సేవ అయితే నిత్యం అంటే నేను బతికి ఉన్న ఇంకోటి ఇదైనా కూడా అన్నదాన కార్యక్రమం ఒక ట్రస్ట్ ద్వారా రన్ చేయాలని చెప్పేసి నా అంతా ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నన్ను అంతా దేవా నరేష్ అంటారు కదా, యాక్చువల్గా ట్రస్ట్ పేరు కూడా దేవాచారుల ట్రస్ట్ చేయాలని చెప్పేసి మొత్తం ప్రాసెసింగ్లో ఉంది. ఆ ట్రస్ట్ స్టార్ట్ అయితే కూడా దేవాచారుల ట్రస్ట్ అని చెప్పేసి అన్నదాన కార్యక్రమం నిత్యం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది, లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమం ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? ఈ అన్నదాన కార్యక్రమం సంబంధించిన ట్రస్ట్ అంటే ఇక్కడ తాడపత్రి నుంచి అనంతపూర్ వచ్చే రూట్లో అక్కడ ఒక 2-3 ప్లేసెస్ చూస్తున్నాము. ఈ కంప్లీట్ అయింది, లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక ప్లేస్, మంచి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకునేసి ఆ సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లలో అన్నదాన కార్యక్రమం నిత్యం చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం మీరు కంటిన్యూ చేయాలనే ఆలోచన ఎందుకు కలిగింది? మీరు దేని మీద ఈ అన్నదాన కార్యక్రమం ఎందుకు చేయాలంటే ఎలా ఆలోచన అంటే, నేను సమ్ టైంలో బాగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ముందే ఇదివరకే చెప్పాను. నేను 2012లో కావచ్చు, 13లో కావచ్చు, 14లో కావచ్చు, కొన్ని అన్ని కారణాలు నా పర్సనల్ కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందుల్లో ఉన్నా. ఆ టైంలో ఏమైందంటే నేను కాశీరెడ్డి నాయన ఆశ్రమం అని చెప్పేసి కర్నూలు డిస్టిక్, కడప డిస్టిక్లలో చాలా ఫేమస్ ఆయన. ఆయన గుడి ఉన్న చోట నిత్యం అన్నం ఉంటుంది, ఈరోజుకి కూడా ఆడ అదొక సెంటిమెంట్గా రన్ అవుతుంది. ఆయన ఆశీర్వాదంతో ఈరోజు నేను ఈ 10 మందికి అన్నం పెడుతున్నానంటే ఆయన ఆశీస్సులే నాకు. అందుకోసం ఏమంటే ఆయన పేరు మీదనే ఆ దేవా చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక కంపెనీ అంటే స్థాపించేసి అక్కడ అన్నదాన కార్యక్రమం చేయాలనేది నాకు. మీరు స్వచ్ఛందంగా ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు దేన్ని ఆశించి కార్యక్రమాలు చేస్తున్నారని కొంతమంది ప్రజలు మీరు ఏమైనా రాజకీయాల వైపు వెళ్ళాలని చెప్పి ఆలోచనతో ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు?
రాజకీయాలు అనేది నాకు దాని గురించి ఏది జీరో నాలెడ్జ్, అట్లా ఆలోచన అయితే ఏది లేదు నాకు, రాదు కూడా ఫ్యూచర్లో కూడా. నేనేదో అంటే ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి అనేది దేవుడు ఆశీస్సులు ఉన్నాయి లేదంటే జనాల ఆశీస్సులు ఉన్నాయి. ఈరోజు ఏదో మనకి ఇది కరోనా వైరస్ అనేది చాలా ఒక భూతంలా మనకు వచ్చి పట్టింది. ఈ భూతం టైంలో ఏదో కడుపుకి అన్నం పెడదాం, జనాల ఇబ్బందులు ఆదుకుందాం అనే ఆలోచనతో ఉన్నాను. కానీ నాకు రాజకీయాలకి ఎప్పుడు రాను, రాజకీయాల చోట్ల నేను పోను. నాది ఓన్లీ బిజినెస్, వర్క్స్ అంతే. అనంతపురం జిల్లాలో ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అలాగే వేరే జిల్లాలో కూడా ఏమైనా చేస్తున్నారా? ఆల్రెడీగా చేసాం కదా, కర్నూలుకి స్టార్ట్ చేసాము, నంద్యాల స్టార్ట్ చేసాము, అక్కడ డోన్ దగ్గర స్టార్ట్ చేసాము. కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా మెడికల్ సంబంధించినటువంటి చేస్తున్నాం, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. మీరు కర్నూలు జిల్లాని ఎందుకు ఎంచుకున్నారు? కర్నూలు అనేది ఏం లేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలులోనే అంటే ఎక్కువ కేసులు ఉన్నాయి, ఎక్కువ రెడ్ జోన్ ఉంది, అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత కర్నూలులో నేను కర్నూలు ప్రజలు కూడా వాళ్ళు నాకు ఎంతో ఇబ్బందులలో బాగా సపోర్ట్ చేశారు, బిజినెస్ రంగంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఏ విషయంలోనా కానీ కర్నూలులో కూడా నేను కొద్దిగా లబ్ధి పొందినాను. నేను అప్పట్లో అరే నా ఊరు నా ఏరియా మన అనంతపురకు ఎన్ని కావాలని చేస్తున్నాము. తర్వాత కర్నూలు కూడా మనకి ఇప్పుడున్న కరోనా లాక్డౌన్లో అత్యంత కేసులు ఎక్కడ ఉన్నాయంటే మన ఆంధ్రలోనే కర్నూలు, తర్వాత గుంటూరు ఉంది. గుంటూరుకి పోవాలంటే అంత లాంగ్ అయిపోతుంది, మనము పోవడానికి కూడా అన్ని కారణాలు ఇబ్బందులు ఉంటాయి. సరే పక్కనే కదా మనకి నియర్ బై 130-140 కిలోమీటర్స్ కర్నూలు, మన అనంతపురం కర్నూలు ఒక 2-3 అవర్స్ జర్నీ. ఏదో చేద్దాం మనం కూడా కొద్దిగా తృప్తి ఉంటుంది కదా మనకు కూడా, అప్పుడు మనకు చేశారు కదా కర్నూలు ప్రజలు. మనం ఈ టైంలో కష్టాలలో మనం చేయకపోతే ఎట్లా అనే ఆ ఉద్దేశం తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు. ఇప్పుడున్న సందర్భంలో వలస కార్మికులు 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఓకే, వారికి మీరు ఎటువంటి సహాయం ఏమైనా సహకారాలు అందిస్తున్నారా? వాళ్ళది అనుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఏ ఊరు కానీ డెవలప్మెంట్ కావాలంటే ఎక్కడ ఏది సిటీ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, లేదంటే పల్లెల్లో కావచ్చు, ఈ పని చేస్తే కానీ పూట కానీ వాళ్ళ కూలీలు అందరూ ఉంటేనే ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు పనుల కోసం వేరే ఊర్లో స్ట్రక్ అయ్యేసి ఈరోజు లాక్డౌన్ నేపథ్యంలో వాళ్ళ సొంత ఊర్లకి పోవడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో వాళ్ళు కొన్ని 1000 కిలోమీటర్లు నిత్యం నడుచుకుంటూ ప్రతిరోజు నడుచుకుంటూ పోతూనే ఉన్నారు. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నడుచుకుంటూ పోతూనే ఉన్నారు. వాళ్ళకి కానీ లేదంటే బయట వేరే ఊర్లలో వచ్చి లారీలలో స్ట్రక్ అయ్యేసి లేదంటే ఇక్కడ వచ్చేసి షెడ్లు వేసుకుని డెరాలు వేసుకున్న వాళ్ళకి, అంటే బిల్డింగ్ లేబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు మల్టిపుల్గా, వీళ్ళందరికీ కూడా మేము లాక్డౌన్ అయినప్పటి నుంచి కూడా మా సేవా కార్యక్రమాలు ప్రతి పూట కూడా అన్నం 2 పూట్లు అందించడం జరిగింది. ఈ థర్డ్ లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఎక్కువ జనాలు హైవేల మీద నడుచుకుంటూ పోతున్నారు. కొందరైతే మనం చూసాము ఒక బైక్ మీద మన బెంగళూరు టు ఢిల్లీ వరకు బైక్ మీద జర్నీ చేస్తున్నారు. వాళ్ళని చూస్తే ఫ్యామిలీ ఒక బైక్ మీద 2 or 3 పోతుంటే చాలా ఇదే అయిపోయింది. లారీలలో అయితే జనాలు ఒక 30 నెంబర్స్ 40 నెంబర్స్ టాపుల మీద ఇలా జర్నీ చేస్తుంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి మనవంతు సాయంగా అని చెప్పేసి రోడ్డు మీద ఎవరైతే కాలినడకు నడుచుకుంటూ పోయే వాళ్ళందరికీ కూడా మంచి ఫుడ్ వండించేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పటి వరకు అన్నదాన కార్యక్రమం చేశారు కదా, ఎంతమందికి మీరు చేశారు? మేము ఇప్పటి వరకు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా మిత్రుడు రంగనాయకులు అన్న ఇద్దరు మేము డిస్కషన్ చేసుకునేసి అన్న ఇట్లా ప్రాబ్లంగా ఉందంటే సరే నరేష్ నా వంతుగా నేను కూడా అన్నదాన కార్యక్రమానికి జాయిన్ అయ్యాము అని చెప్పేసి దాదాపు అంటే 20,000 మంది వరకు మేము అందరికీ అంటే ప్రతి పూట పూటకి సప్లై చేయడం జరిగింది. తర్వాత మేము చేసి 20,000 మందికే కదా అని చెప్పేసి ఇస్కాన్ టెంపుల్ వారు లాక్డౌన్ అయినప్పటి నుంచి ప్రతిరోజు 8,000 మంది నుంచి 10,000 మంది వరకు వాళ్ళు నిత్యం అన్నదానం చేస్తున్నారు. లాస్ట్ థర్డ్ లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రభుగారికి ఫోన్ చేశా, ప్రభు మా వంతు సహాయంగా మీకు ఇన్ని రైస్ ప్యాకెట్లు ఇస్తాము, ఈ లాక్డౌన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఎన్ని రైస్ అయితే అన్ని రైస్ మేము ఇస్తాము, ప్రతిరోజు మీరు కూడా మా తరపు నుంచి 8,000 మందికి నుంచి 10,000 మందికి మీరు వండి పెట్టండి అని చెప్పేసి ఇస్కాన్ టెంపుల్ వారికి కూడా మేము రైస్ కూరగాయలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము చేస్తే రోజు 600 మందికి 1,000 మంది లోపలనే మా టీమ్ క్యాపబిలిటీ, అదే ఇస్కాన్ వాళ్ళు ఏమంటే అంత స్టీమింగ్తో రైస్ అనమాట, ఫర్ 1 అవర్కి 10,000 మందికి చేసే స్టామినా వాళ్ళ దగ్గర ఉంది. అందుకు మేము వాళ్ళ టెంపుల్ వారి దాన్ని వాళ్ళ దగ్గరికి పోయేసి రిక్వెస్ట్ చేయంగా మమ్మల్ని హ్యాపీగా రిసీవ్ చేసుకొని కూడా సరే మీరు చేయండి మేము కూడా ఇది చేస్తామని చెప్పి చేయడం జరిగింది. ఇస్కాన్ టెంపుల్ వారికి కూడా లాక్డౌన్ అయినప్పటి నుంచి దాదాపు 2 లక్షల మంది పైన అన్నదానం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మా వంతు సహాయంగా కొద్దిగా చేయడం జరిగింది. వాళ్ళకు కూడా నాకు మనస్ఫూర్తిగా ఆ టెంపుల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, చేస్తున్నందువల్ల ఎక్కడ నుంచి బయట నుంచి ఏమన్నా మీకు విమర్శలు ఏమైనా వచ్చాయా? విమర్శలు అంటే వచ్చినాయి,
మామూలుగా రాలేదు కానీ ఒక మొత్తంలో వచ్చాయన్నమాట. ఆ అబ్బాయికి ఏదో డబ్బులు ఎక్కువైపోయేసి ఒకసారి నువ్వు అప్పట్లో ఎట్లా ఇబ్బందులు పడినా గుర్తు చేసుకో, ఈ టైంలో నువ్వు సేవ చేయడం అవసరమా, సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు చేస్తే కానీ జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా అన్నారు. వీళ్ళందరికీ నా సమాధానం నవ్వే. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రజలకు ఎటువంటి సందేశం ఇవ్వగలరు? ఇలాంటి లాక్డౌన్ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ వచ్చిన దీని నుంచి ప్రజలందరికీ కూడా నేను ఒకటే వినపి, మీ దగ్గర ఇన్ని రోజులు పనిచేసి ఉంటారు కదా, ఇంట్లో మీ ఇంట్లో పనులు కావచ్చు, కారు డ్రైవర్లు కావచ్చు, లేదంటే మీ షాపులలో పనిచేసే లేబర్లు కావచ్చు, అంటే మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు, ఎన్నో ఏళ్ళ దగ్గర నుంచి మీ దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఈ కంప్లీట్ అయినా కూడా వాళ్ళనైతే మీరు అందరూ ఆదుకోండి, నాకేం వాళ్ళకి సంబంధం లేదన్నట్లు మీరు ఉండొద్దండి. ఈ ప్రాబ్లం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు తోచిన విధంగా వాళ్ళకి జీతాలు కావచ్చు, మీ దగ్గర వాళ్ళకి ఫుడ్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, వాళ్ళను కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ బంధువులు అనుకుంటారు, మీ తమ్ముళ్ళు అనుకుంటారు, ఏదైనా మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా అనుకొని వాళ్ళకి లైఫ్ అంటే ఈ కంప్లీట్ అయ్యేంత వరకు తోడుగా ఉండమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. తర్వాత కూడా ఉన్నవాళ్ళు బాగా ఉన్నవాళ్ళందరూ కూడా లేని వాళ్ళందరికీ మీకు తోచింది సహాయం చేసేసి ఈ కష్టకాలంలో మీరందరూ తోడుగా ఉన్నారంటే మన ఇండియా కూడా ఎక్కడికో డెవలప్మెంట్ అవుతుంది. ఇదే నా ఆశిస్తున్నాను మీ దగ్గర నుంచి. నేను మీరు మాతో కొన్ని విషయాలు పంచుకున్నందుకు సంతోషం. మీరు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని మా రామోస్ టీవీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఓకేనండి, నమస్తే.